హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకోబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు చారిత్రక ఘట్టమో కాదో తెలియదు, కానీ టీడీపీ మాత్రం సంబరాలు చేసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే, చంద్రబాబు కొడుకు యువనేత తన యువగలం పాదయాత్రను ఈరోజుతో ముగింపు పలకబోతున్నాడు. ఈ నేపథ్యంలో అంటే జనసేనాది నేత పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్య ఈగో క్లాషెస్ వల్ల రెండు పార్టీల మధ్య పొత్తు కుదరట్లేదు. ఈ ఇద్దరి మధ్య సీనియర్ నేత అయిన చంద్రబాబు నలిగిపోతున్నారని చెప్పి కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో యువగలం పాదయాత్ర చూపించిన ఇంపాక్ట్ ఏందన్నది కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. ఈ ఏడాది జనవరి 27న లోకేష్ యువగలం పాదయాత్రను మొదలుపెట్టారు. కుప్పంలో స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో ముగించాలన్నది ఆయన ఆశయం, సంకల్పం. అయితే నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైలుకు వెళ్లడంతో దాదాపు 50 రోజుల పాటు ఆయన యువగలం పాదయాత్ర వాయిదా పడింది అనేదానికంటే క్యాడర్ను లీడర్లను వదిలేసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినప్పుడే టీడీపీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అక్కడ. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేసిన పాదయాత్ర శూన్యం అని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. దానివల్ల పెద్ద ఇంపాక్ట్ కూడా లేదన్న ఉద్దేశం అక్కడ వినిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే, 4 దశాబ్దాల టీడీపీ ప్రస్థానంలో తన తాత తండ్రి ఇంచుమించు 25 ఏళ్ల పాటు అధికారం చెలాయించారు. అట్లాంటి పార్టీ ఈరోజు డిపాజిట్లు రాని, కనీసం ఆ పార్టీ చీఫ్ గెలవని జనసేనతో పొత్తుకు వెంపర్లాడుతుండడం ఇటు వైసీపీ, ఇటు టీడీపీ వర్గాలని, అటు జనసేన వర్గాలని విస్మయానికి గురి చేస్తుంది. ఇదే నారా లోకేష్కు కూడా నచ్చడం లేదంట. సో ఇక్కడి నుంచి మొదలైన అంటే తనకంటే దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్న ఉద్దేశంతో నారా లోకేష్ తండ్రితో కూడా విభేదిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం వల్ల ఈరోజు ముగించబోతున్న నారా లోకేష్ యువగలం పాదయాత్రకు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం లేదని చెప్పి ఆ పార్టీ నేతలే చెప్తున్నమాట. గతంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి యువగలం పాదయాత్ర ముగింపు సభకు హాజరు కావాలని చెప్పి ఆహ్వానించిన సందర్భం కూడా మనం చూసినాం. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆ ముగింపు సభకు వెళ్లాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా తన పార్టీ నేతలు చెప్పిన మాట ప్రకారం ఆయన వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ తాను గనక యువగలం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటే రేపు వచ్చే ఓట్లు కానీ సీట్లు కానీ అది టీడీపీ వేసే భిక్షం అని చెప్పి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తాను ఆ ముగింపు సభకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సో చూడాలి, ఒకవైపు మాజీ మంత్రులు టీడీపీ సీనియర్ నేతలేమో పవన్ కళ్యాణ్ హాజరవుతారని చెప్పి అంటుంటే, మరోవైపు జనసేన నేతలేమో ఖచ్చితంగా హాజరు కాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందన్నది మరికొన్ని గంటల్లో తేలే అవకాశం ఉంది. ఇకపోతే రెండు పార్టీల మధ్య పొత్తు కూడా చిచ్చు పెడుతున్నట్టు సమాచారం. జనసేన అడిగిన సీట్లు టీడీపీ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. ఈ రెండింటి మధ్య బీజేపీ ఆల్రెడీ 2014 నుంచి ఎన్డీఏ కూటమిలో జనసేన కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తుతో వెళ్దామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆర్గ్యూ చేస్తుంటే, అది మీ చాయిసు, బీజేపీతో వెళ్తే మాకు నష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు వారిస్తున్నట్టు సమాచారం. సో ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య పొత్తు చిచ్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తుంది? అందరి అంతిమ లక్ష్యం వైఎస్ జగన్ను గద్దె దింపడమే, కానీ వీళ్ళల్లో వీళ్ళకే పొత్తు సీట్ల ఖరారు కాకపోవడం వల్ల ఇది అంతిమంగా ఎవరికి మేలు చేకూరుస్తుంది అనేది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. కీప్ వాచింగ్.